నమస్తే, వెల్కమ్ టు విభావరిస్ ఛానల్. ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేస్తుంది కదండి, ఈ ఆవకాయలు వడియాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, అనేది ఏ విధంగా చేస్తారో చేసి చూద్దాం. చాలా బాగుంటుందండి, ఇదొక పండగ వాతావరణంలా ఉంటుందండి. వడియాలు అప్పడాలు తర్వాత ఈ ఆవకాయలు పెట్టడం మీద అంతా కూడా మేము ఏ విధంగా చేసామో చేసి చూపించబోతున్నాం. ఇది నేను మా అమ్మగారి ఇంట్లో చేస్తున్నాను. సో అందరూ చూసేయండి, స్టార్ట్ చేద్దామా? వచ్చేసాయి. ఆవకాయని తోట చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా నాన్నగారు మా పిల్లలు వెళ్ళి తోటకు వెళ్ళి ఫ్రెష్గా ఆవకాయకి ఏ ఏ కాయలు కావాలో అన్నీ ఎంచుకొని తీసుకొచ్చారు. చూడండి, మా నాన్నగారు కోయిస్తున్నారు ఈ విధంగా. అంటే ఇవి మనకి తోతాపురి అంటాం కదా, తీపి ఆవకాయ పెట్టుకోవడానికి. ఇవి ఆ చెట్టు కాయలు, అంటే ఏ ఆవకాయకి ఏ కాయలు పనికొస్తాయో అన్నీ చూసి ప్రత్యేకంగా ఉంటాయి కదండి ఒక్కొక్క ఆవకాయకి ఒక్కొక్క రకం కాయలని. సో ఆ విధంగా డిఫరెంట్ వెరైటీస్ కాయలు అనేవి ఎంచి చూసి తీసుకొచ్చారు. కానీ చాలా బాగున్నాయండి కాయలు. చూడండి ఇది ఎంతలాగా ఉందో, కిందకి ఆనుకొని ఉంది అన్ని కాయలు. చాలా బాగుంటుంది కదండి ఇలా మనకి కావాల్సిన కాయలు ఫ్రెష్గా తోట నుంచి కోసుకొచ్చి పెట్టినవి. చూడండి చక్కగా ఎంచి ఎంచి మరి తీసుకొస్తున్నారు కాయలన్నీ. ఇక కాయలు ఎంచి తీసుకునే పని అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చాయి కదా, ఇక మన పని అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కాయలన్నింటినీ కూడా ముందుగా మనకి వేరు చేసుకున్నాము, ఏ దేనికి ఏ కాయలు కావాలి అనేవి. తర్వాత చూడండి ఎంత బాగున్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి కదా, చాలా ముచ్చటగా ఉందండి. ఆ గుత్తుల నుంచి తీయాలంటే బాధ అనిపించింది. తర్వాత అక్కడి నుంచే కొంచెం కనకాంబరాలు కూడా తీసుకొచ్చారు, కొన్ని మాల కూడా కట్టుకున్నాము. ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు పువ్వులు అన్నీ కూడా. ఏదైనా ఫ్రెష్గా మనకి దొరికింది తోటలో అలా తీసుకొచ్చినవి చాలా బాగుంటాయి కదా, చాలా ఆనందంగా అనిపించింది చూడగానే. కొంచెం మాల కూడా కట్టుకున్నాం పువ్వులన్నీ కూడా. అందరి ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణంలో అయితే చాలా బాగుంటుంది కదండి, చాలా ఆనందంగా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది. ఇక మా ఆవకాయ పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ముందుగా మనము ఆవకాయ కోసం కాయలన్నీ కూడా కడిగి పెట్టుకోవాలి కదా. అందులో తోట నుంచి అప్పుడే తెచ్చినవి అయితే జీడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, రెండు మూడు సార్లు కడిగితే కానీ కాయకి అది పోదు. సో దానికోసం అని చెప్పి మేము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం అందరం కూడా ఈ విధంగా కాయలు కడగడం స్టార్ట్ చేసామన్నట్టు. ఇవి కడుగుతున్నప్పుడు ఒక్కొక్క కాయకి జీడి అనేది, అంటే ఆ వైట్ కలర్ది వస్తుంది కదా చూడండి, గుత్తులుగా ఉన్నాయి కదా, అవి తీయడానికైతే నిజంగా చాలా బాధ అనిపించిందండి. అవి తీస్తూ ఉంటే ఫ్రెష్గా వాటర్ లాంటిది, అంటే జీడి అంటాం కదా అది, ఇలా పైకి తుల్లుతుంది అన్నట్టు, అది వాటర్ పైప్లోంచి వచ్చినట్టు చిమ్ముతుంది. అంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. మా అమ్మగారు తెచ్చి నీళ్లు వేస్తూ ఉన్నారు, నేను కడగడం స్టార్ట్ చేశాను. చూడండి రెండు మూడు సార్లు కడిగితే కానీ ఆ జీడి అనేది మాకు పోలేదు. ఇప్పుడు ఇంకొక రకం కాయలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని తోతాపురి అంటారు కదా, తీపి ఆవకాయ. ఇది మేము ప్రత్యేకంగా మా వైపు పెట్టుకుంటాము, చాలా బాగుంటుందండి. ఇది నిల్వ కోసం చాలా తీయగా ఉంటుంది, వర్షాకాలంలో తినడానికి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మా కడగే కార్యక్రమం అనేది రెండోసారి కూడా కొనసాగుతుంది. ఇవన్నీ బాగా కడుక్కుంటేనే మనకి ప్రాపర్గా వస్తాయి, లేదంటే కొంచెం బంక బంకగా ఉంటాయి కదా. వీటన్నిటిని కూడా ఇప్పుడు తడి లేకుండా చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి, ఆవకాయ అనేది ఎలా పెడతారనేది. అయితే మేము ఏ విధంగా పెట్టుకుంటామనేది నేను చేసి చూపించబోతున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు కదా. ఈ కారం ఆవకాయ ముఖ్యంగా ఉండవలసింది వెల్లుల్లి కదండి. అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ టీ తాగుతూ వెల్లుల్లి పాయలు అనేవి వలచడం స్టార్ట్ చేసాం. ఈ కాయలు ఆరిపోయిన తర్వాత ఈ బాహుబలి కత్తి తీసుకొని ముక్కలు కొట్టడానికి మేము రెడీ అయిపోయాం. అందులో ముఖ్యంగా ఎక్కువగా కొట్టింది మా బ్రదరే కొట్టాడండి, వాడికి కొంచెం ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. మా అమ్మగారు దగ్గరుండి ముక్కలు ఏ సైజు కావాలో కూర్చొని కొట్టించుకుంటున్నారండి. ఈ కాయ కొంచెం కలర్ వచ్చేసింది, అది కూడా నా వల్లే, నేనే చెప్పాను కొంచెం నేను వచ్చిన తర్వాత యావకాయ అనేది పెడదామని. దానివల్ల కొంచెం కలర్ వచ్చింది, పులుపు అయితే బాగా ఉంది కానీ కలర్ మాత్రం కొంచెం వచ్చేసింది. నెక్స్ట్ 1 బై 1 కొట్టడం అనేది స్టార్ట్ చేశారు మా తమ్ముడు మా అబ్బాయి. నేను కూడా చేశానండి, అంటే ఒక ట్రయల్ అయితే వేశాను కానీ నేను ఒక్క కాయ కూడా కొట్టడం నా వల్ల కాలేదు. నేను కొట్టిన కాయకి ఏంటంటే టెంకి కూడా బయటకు వచ్చేసింది అన్నట్టు. అంటే మేము ట్రై చేసాము, నేను మా మరదలు వీళ్ళందరం, దానివల్ల టెంకులు బయటకు వచ్చేసాయి. దీనివల్ల వేరేగా మళ్ళీ ప్రత్యేకంగా కలపాల్సి వచ్చింది ఆవకాయ. సో ఇలా ట్రై అయితే చేసాము కానీ బాగుంటుంది కదండి, అలాగ సరదాగా జరిగిపోతూ ఉంటుంది కదా ఇలాగా. నెక్స్ట్ మా అబ్బాయి కొడుతున్నాడు, మా మేనల్లుడు కూడా కొట్టడం, వాడు చాలా చిన్నవాడు అయినా కూడా కొంచెం ట్రై అయితే చేశాడు కొట్టడానికి, బట్ నాకన్నా బాగానే కొట్టాడు. ఇప్పుడు ఇంకొక వెరైటీ కూడా కొట్టించాలి కాబట్టి ఇప్పుడు వేరే వెరైటీ, అంటే తీపావకాయ అని చెప్పాను కదండి, దానికోసం కూడా ఇంకొక కాయలు కొడుతున్నారు. ఈ లోపల మనం ముక్క తాలూకా టెంక అనేది ఉంటుంది కదా, అవి తీసి లోపల పాలిథీన్లాగా ఒకటి వస్తుంది కదా లేయర్, అది తీసి దాన్ని తుడిచిపెట్టాలి కాబట్టి ఆ రెండు పనులు మీ ఇద్దరం చేస్తున్నాం, అమ్మ నేను చేస్తున్నాము. అందులో
మేము మాట్లాడుకుంటే ఎలా చేస్తామో అది కూడా నేను కొంచెం పెట్టానండి. అంటే తెలుస్తుంది కదా అంత సైలెంట్గా ఉంటుంది కదా, అంటే చాలా గోలగోలగా ఉంది, అందుకని చెప్పి ఈ పార్ట్ మాత్రం కొంచెం మీ ఇద్దరు మాట్లాడింది వినిపిస్తుందని పెట్టాను. ఇప్పుడు మనకు కొలకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని ఆవపిండి అయితే ఈ విధంగా కొలిచిపెట్టుకుంటున్నారు. ఒక 5-6 గ్లాసుల ఆవపిండి అయితే వేసినట్టున్నారండి. తర్వాత మిరపకాయ అంటే కారం అనేది 5 గ్లాసులు మాత్రమే వేశారు, అంటే పులుపు అనేది దాన్ని బట్టి తర్వాత కావాలంటే వేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు, అందుకని చెప్పి 5 గ్లాసుల కారం పొడి మాత్రమే వేశారు. తర్వాత ఉప్పు అవన్నీ కూడా యాక్చువల్గా అమ్మ అయితే ఏమి కొలకుండా వేసేస్తారండి నా కోసం అని చెప్పేసి ఈ విధంగా కొలిచి వేస్తున్నారు అన్నట్టు. అంటే తనకి అందాజాగా ఎంత ఉంటుందో దాని ప్రకారం మనం నేను కొలిచి వేయమని చెప్పాను. సో మన వ్యూయర్స్ కోసము ఈ విధంగా అమ్మ చేశారు. తర్వాత పసుపు 1-2 స్పూన్లు వేశారు, 3 స్పూన్ల పసుపు వేశారు. తర్వాత మెంతిపొడి వేసి నాకు అంత తెలియదు అంచనాగా నేను వేసేస్తానని చెప్పేసి ఈ విధంగా వేసేస్తారు అన్నట్టు. స్పూన్లతోనైతే నాకు కొల తెలియడం లేదని చెప్పి ఈ విధంగా వేశారు. వాళ్ళకి బాగా అలవాటు కదండి, కొల ప్రకారం అయితే చేయలేరు, అందాజాగానే వేస్తారు ముక్కలను బట్టి. తర్వాత ఇంగువ ఉంటుంది కదా, 1/2 డబ్బా దగ్గర పడింది ఇంగువ. అది నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేదు చెప్పాం కదండి మేమైతే ఇంగువ అయితే ఎక్కువే వాడతాము, అందుకని చెప్పి 1/2 డబ్బా పైన అయిపోయింది. ఇప్పుడు ఒలిచి ఉంచిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ విధంగా మనం ఇందులోనే కలిపేసుకుంటారంట. అంటే అలా కలిపితే బాగా పడతాయని చెప్పి అమ్మ అన్నీ కూడా కలిపి వేస్తారు. ఆ వెల్లుల్లిపాయలు కూడా ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేసుకోవచ్చు. మేము వెల్లుల్లి అయితే ఎక్కువ వేస్తాం, వెల్లుల్లి ఆవకాయ కూడా వేరేగా పెడతారు కూడా. అంటే ఈ పిండి కలిపిన తర్వాత ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసి ఆవకాయ వేరేగా పెడతారు, అంటే వెల్లుల్లి కారంతో పెడతారు. తర్వాత ఇప్పుడు నూనె అనేది పక్క బేషన్లో వేస్తున్నారు. నేను అదే అడిగాను, అందులో కలిపేస్తారు కదా ఇలా ఎందుకు వేస్తున్నారంటే ఇందులో తడిపి ముక్కలు తడిపి పిండిలో వేస్తే అవి చాలా బాగా పడుతుందంట, పిండి బాగా పడుతుంది ముక్కలకి అని చెప్పారు. సో ఇప్పుడు ఏ విధంగా వేస్తారనేది చూద్దాం. ఈ ముక్కలన్నీ కిందన వేసేసుకున్నాం కదండి, వాళ్ళకి కొలత ఉంటే ఇన్ని ముక్కలకి ఇంత పిండి పడుతుందనే అందాజం ఉంటుంది కదా, ఆ విధంగా వేసుకున్నారు. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా నూనెలోని ఫస్ట్ వేస్తున్నాను. అది అమ్మ చెప్తున్నారు, ముందు నూనెలో వేసిన తర్వాత పిండిలో వేయాలి అని చెప్పి చెప్తున్నారు. నూనెలోని బాగా తడిపిన తర్వాత నేను పక్క నుంచి వేస్తుంటే అమ్మ నూనెలోని తడిపి కింద ఈ పిండిలోని వేస్తున్నారు అన్నట్టు. వేసి అన్నీ కూడా ఈ విధంగా కలిపి ఆ టబ్లోకి వేస్తున్నారు ఈ విధంగా. సో అలా మొత్తం ముక్కలన్నీ కూడా ఈ విధంగా తడిపి పెట్టుకుంటే ఆ పొడి అనేది ముక్కలన్నిటి కూడా ఈవెన్గా పడుతుందంట. లేదంటే ముక్కలు వేసి పొడి వేసి అదే ఈ కలిపిన మిశ్రమం వేసేస్తే అంత బాగా ప్రతి ముక్కకి పట్టదు అని చెప్పి అన్నారు. అంటే ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే అమ్మ ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే పెడతారు. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకున్నాం. ఇలాగ అమ్మ దగ్గర నుండి చేసే టిప్స్ అనేవి బాగా తెలుస్తాయి కదండి. ఇప్పుడు దీనికి సరిపోయినంత మొత్తం కలిపింది కరెక్ట్గా వచ్చింది కదా, ఇది అంతా కూడా మిగిలిన పిండి కూడా అందులోనే వేసేసుకొని దాంట్లో మనము నూనె అనేది 3 లీటర్ల నూనె పట్టిందండి. ఇప్పుడు 1 లీటర్ నూనె అయితే ఈ బేషన్లో వేసి కలుపుకున్నాము, మిగిలిన 2 లీటర్ల నూనె ఉంటుంది కదా అది ఈ విధంగా చూడండి నేను కట్ చేసి వేసేస్తున్నాను పైనుంచి. ఆ విధంగా పైనుంచి వేసేయమని చెప్పారు. ఇది మనకి నువ్వుల నూనె వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది వేరుశనగ నూనె కూడా వాడతారు కదా, అది ఎవరి ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు కదా, మేమైతే నువ్వుల నూనె వేస్తున్నాము. సో ఇప్పుడు 2 ప్యాకెట్ల నూనె అనేది ఇక్కడ అయిపోయింది. తర్వాత మొత్తం ఒకసారి చేత్తో ఈ విధంగా కలిపేసుకొని, పాపం మా అమ్మగారు అయితే ఎత్తడానికి ట్రై చేశారండి ఈ బేషన్ కానీ రాలేదు. మా అబ్బాయి వచ్చి దాన్ని వేరే దేవుడి గదిలో పెడతారు కదా, ఆవకాయ చేసిన తర్వాత పెట్టేసి ఈ విధంగా అమ్మ చేసిన తర్వాత దాని మీద వైట్ క్లాత్ అనేది కప్పేస్తాం. చూడండి పక్కన మామిడికాయలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మగ్గ పెట్టడానికి తెచ్చారు, తోటకెళ్ళారు కదా, అవన్నీ కూడా ఆ విధంగా తెచ్చి వేసేసుకుంటాం అన్నట్టు. దేవుడి గుడిలో వేసేసుకుంటే అంటే దేవుడి గదిలో వేసేసుకుంటే మనకి ఎవరు వెళ్లకుండా ఉంటుంది కదా, ఈ విధంగా వైట్ క్లాత్ అది కప్పేస్తారు. కప్పి ఇది చూడండి 3rd డే రోజు మనకి ఈ విధంగా వస్తుంది. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు చక్కగా కలిపితే ఎర్ర రంగులో భలే ఉందండి. కలుపుతుంటే ఆవపిండి వాసన అనేది ఘాటుగా తగులుతుంది, కళ్ళు కూడా మంటలు వచ్చాయి అట్లా ఉందన్నట్టు. అది కలుపుతూ ఉంటే నోట్లోంచి నీళ్లు వస్తున్నాయండి, అంత బాగుంది ఆ స్మెల్కి. అదే కొత్త ఆవకాయ అనగానే అదొక టైప్ ఆఫ్ మనకు వచ్చేస్తుంది కదా నోట్లో నీళ్లు. సో అలా ఉందండి. కానీ అమ్మ మాత్రం 1-2 రోజులు వెయిట్ చేయమని చెప్పారు, అంటే ఆవపిండి అది పట్టాలి కదా బాగా పులుపు అన్నీ కూడా కలుస్తాయి, అప్పుడే ఉప్పు అది తెలుస్తుందని చెప్పారు. సో అందుకని 1-2 రోజులు వెయిట్ చేయడం అయితే తప్పేటట్లేదు. కానీ చూస్తుంటే మాత్రం నాకు ఇప్పుడు కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఇక మేము చేసిన పని ఇదేనండి, మేము కొత్తగా ట్రై చేస్తాం కదా చేసిన వాళ్ళందరివి, ఆ పైన ముక్కలు అనేవి టెంక్ అనేది ఊడిపోయింది. సో మళ్ళీ వేరేగా దానికోసం పెట్టారన్నట్టు. మా వల్ల 2వ పని అంటే ఎక్స్ట్రా పని అయింది అమ్మకి. ఇదేనండి ఆవకాయ, ఇంకా తినేద్దామా, వచ్చేసాయండి ఎలా ఉందో చూద్దాం.
ఈ ఆవకాయ మొదటి ముద్ద అనేది మా నాన్నగారు తింటున్నారండి. ఫస్ట్ తనకే పెట్టింది అమ్మ. చూడండి, టేస్ట్ చేసి చెప్తున్నారు చాలా బాగుందని చెప్పారు. ఒకసారి మా నాన్నగారి మాటల్లో విందాం ఎలా ఉందో. మా నాన్నగారు అన్నంలోని ఆవకాయ కలుపుకుంటూ ఉంటే చుట్టూ అందరం చేరి అంటే ఎలా ఉందో, అంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్తోనే అందరం కూడా చుట్టూ చేరాము. మా నాన్నగారి మాటల్లో విందాం ఇప్పుడు ఎలా ఉందో. ఎలా ఉందా నాన్నగారు? చాలా బాగుందని చెప్పారండి. కొత్త ఆవకాయ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి, అది వేరే చెప్పనవసరం లేదు కదా. సో నేను కూడా ఇక్కడ ట్రై చేస్తున్నాను, ఎలా ఉందో నేను కూడా చూసి చెప్తాను. అది కలుపుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదేనండి మా ఇంటి ఆవకాయ సందడి. తోట నుంచి నోటి వరకు ఏమేమి చేసామో అన్నీ కూడా నేను మీకు వివరంగా చూపించాను. నచ్చిందా అండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రుచుల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.